హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈరోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవాలంటే రెండు నడక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి అలిపిరి మెట్ల మార్గం. ఈ మార్గాన్ని ప్రజలు ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. రెండవది శ్రీవారి మెట్టు మార్గం. ఈ శ్రీవారి మెట్టు తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి అనే మండలంలోని శ్రీనివాస మంగాపురానికి దగ్గరగా ఉంటుంది. మనం ఈ శ్రీవారి మెట్టు చేరుకోవాలంటే మనకి 3 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది, మనం తిరుపతి బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగినట్లయితే అక్కడ నుండి మనకు డైరెక్ట్గా శ్రీవారి మెట్టుకు బస్సెస్ చాలా ఉంటాయి. ఇవి ప్రతి 30 నిమిషాలకి ఒకటి వస్తూనే ఉంటాయి. రెండో మార్గం వచ్చేసి, మనం బస్టాండ్ నుండి రంగంపేట కానీ మదనపల్లి కానీ వెళ్ళే బస్సు ఎక్కి మనం శ్రీనివాస మంగాపురం దగ్గర దిగినట్లయితే అక్కడ నుండి చాలా ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇక 3వ మార్గం వచ్చేసి, మనం బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుంచి కానీ డైరెక్ట్గా ఏదైనా ప్రైవేట్ క్యాబ్లో శ్రీవారి మెట్ల మార్గాన్ని చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు వాస్తవానికి అలిపిరి కంటే చాలా పురాతనమైన మార్గం. ప్రముఖ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో శ్రీవారి మెట్టును ఉపయోగించారని చెప్తారు. 2388 మెట్లతో 2.1 కిలోమీటర్ల మేర శ్రీవారి మెట్టు తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు వేగవంతమైన మార్గం. ఇది తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా ఈ మార్గంలో తిరుమలకు నడవడానికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారి మెట్టు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో కిందనే మనకి పార్కింగ్ మరియు లగేజీ కౌంటర్ వంటి సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఇది యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అయితే శ్రీవారి మెట్టు కొన్ని సంవత్సరాల క్రితమే టీటీడీ బాగు చేసింది. ఇంతకుముందు ఈ మార్గం మొత్తం కూడా రాళ్లతో మరియు చెట్లతో నిండి పాడైపోయి ఉండేది. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగటంతో శ్రీవారి మెట్టును టీటీడీ మళ్ళీ పునఃప్రారంభించింది. భక్తులు కూడా ఎక్కువగా ఈ మార్గానికే ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే ఈ మార్గం అలిపిరితో పోలిస్తే చాలా తక్కువ దూరం కలిగి ఉంది. అలాగే ఈ మెట్ల మార్గంలో వెళ్ళిన వారికి ప్రత్యేకంగా టీటీడీ దివ్య దర్శనం ప్రొవైడ్ చేస్తుంది. సాధారణంగా అలిపిరి నుండి తిరుమలకు నడవడానికి 4 నుండి 6 గంటల సమయం పడుతుండగా శ్రీవారి మెట్టు నుండి కేవలం 2-3 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. టీటీడీ గణాంకాల ప్రకారం సాధారణ రోజుల్లో సగటున 3500 మంది యాత్రికులు శ్రీవారి మెట్టును వినియోగిస్తుండగా వీకెండ్స్ పండుగల సమయంలో ఈ సంఖ్య 8000కు పెరుగుతుంది. శ్రీవారి మెట్టు వెనుక ఉన్న కథ ఏమిటంటే, పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తరువాత వెంకటేశ్వరుడు 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో ఉండి తరువాత వారు ఈ దారి గుండానే తిరుమల చేరుకున్నారు అని చెప్తారు. మనం తిరుమల కొండ చేరుకోవడానికి 2 కాలినడక మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది అలిపిరి మార్గం, రెండవది శ్రీవారి మెట్టు మార్గం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందుగా మనం కొండ దిగువన ఉన్న అలిపిరి చేరుకోవాలి. అక్కడ నుండి కాలినడకన లేదా వివిధ వాహనాల్లో సప్తగిరి శిఖరాన్ని చేరుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలిపిరి మెట్టు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 3.7 కిలోమీటర్లు మరియు తిరుపతి బస్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. టీటీడీ తిరుపతి రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, తిరుపతి బస్టాండ్ మరియు శ్రీనివాసం కాంప్లెక్స్ నుండి అలిపిరి మెట్టుకు ఉచిత బస్సులను నడుపుతుంది. బస్సుల్లో ఇక్కడికి చేరుకున్నాక మీ దగ్గరున్నటువంటి లగేజ్ను అలిపిరి మెట్టు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న లగేజీ డిపాజిట్ సెంటర్లో ఉంచవచ్చు.
అసలు ఈ మెట్ల మార్గానికి అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. మనకే కాదు, మన పెద్దవారిని ఎవరిని అడిగినా కూడా వాళ్ళకు కూడా సరైన సమాధానం తెలియదు. అలిపిరి అనే పేరు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం లేదా మరే ఇతర భాషల్లో ఎక్కడా కూడా మనకి వినిపించకపోవడంతో మనకి ఈ పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు. అయితే ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 500 సంవత్సరాల క్రితం తిరుపతికి ఈనాటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రదేశాన్ని అప్పుడు ఆ పేరు లేదు. అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలియని వారు ఈ కథను జాగ్రత్తగా వినండి. 1656 మరియు 1668 మధ్య మొఘల్ చక్రవర్తులు ఢిల్లీని పాలించినప్పుడు ముఖ్యమైన విషయాలు జరిగాయి. రాక్షసి, తంగడి మరియు తల్లికోట వంటి యుద్ధాల తర్వాత విజయనగర రాజులు అధికారాన్ని కోల్పోయారు మరియు నిజాం నవాబు రాయల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో హిందువులు, వారి మద్దతుదారులు మరియు సాధువుల పట్ల నిజాం నవాబులు చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఢిల్లీ సుల్తాన్ల కింద పనిచేస్తున్న నిజాం నవాబులు హిందువులను చాలా బాధ పెట్టారు. 1600 చివరలలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా నేతృత్వంలోని సైనికులు మరియు అలీ అనే కమాండర్ కడప, కర్నూలు మరియు నెల్లూరులోని దేవాలయాలపై దాడి చేసి ధ్వంసం చేసి వారు తిరుపతికి కూడా వచ్చారు. అప్పట్లో తిరుపతి నరసింహతీర్థం అనే చిన్న గ్రామం. అక్కడి నరసింహస్వామి ఆలయంలో ప్రజలు పూజలు చేశారు. నేటికి చరిత్ర తెలిసిన పెద్దలు దీనిని నరసింహతీర్థం రోడ్డు అని పిలుస్తుంటారు. అయితే అలీ అనే వ్యక్తి తిరుపతికి రావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, అప్పట్లో వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడని మరియు భారతదేశ భూమి పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నందున తిరుమల భవిష్యత్తులో ఒక గొప్ప పుణ్యక్షేత్రం అవుతుందేమో అని భయపడి ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పికిలించి కొండపై నుంచి తొలగించాలని. 2వది, శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేని వజ్రాలు, వైడూర్యాలు, అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని. అయితే అలీ తిరుపతి గ్రామంలోని వారందరికీ బంగారం ఇస్తే తిరుపతి ఆలయానికి వెళ్ళనని గ్రామస్తులకి మాటిస్తాడు. అతడిని సంతృప్తిపరచడానికి తమ ఊరి బంగారమంతా ఇస్తానని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరించే తమ ప్రియతమ స్వామి కోసం హామీ ఇచ్చారు. అలీ అంగీకరించాడు. కానీ వారి బంగారాన్ని తీసుకొని, నేను ఈ ఆలయాన్ని దోచుకొని నాశనం చేయకపోతే నా పైనున్న పాలకులు నన్ను శిక్షిస్తారు అని గ్రామస్తులతో చెప్పి అలిపిరి మెట్ల మార్గం వైపు తన సైన్యాన్ని వెంటబెట్టుకొని ప్రయాణం కొనసాగించాడు. అక్కడ శ్రీ ఆది వరాహస్వామి అవతారమైన శ్రీవారు ప్రత్యక్షమై ఆయనను వెళ్ళనీయకుండా అడ్డుపడతారు. మొదట భయపడిన అలీ స్వామివారిని లెక్క చేయక ముందుకు సాగాడు. మరుక్షణమే అతని కంటి చూపు పోతుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో అలీ కుప్పకూలిపోయాడు. అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినబడింది. దైవంపైనే దాడికి సిద్ధపడతావా? ఎంత ధైర్యం అని అప్పుడు అలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయార్థచిత్తుడైన స్వామివారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుంది అని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు అలీ. ఉర్దూ లేక హిందీలో ఫిర్నా అంటే వెనక్కి తిరగటం మరియు ఫిరే అంటే వెనక్కి వెళ్ళిపోవడం. ఇంతకు ముందెప్పుడు ఓడిపోని అలీ వెనుతిరిగినప్పుడల్లా అలిఫిరే అలిఫిరే అని చెప్పేవారు. కొన్ని ప్రాంతాలకు సమీపంలో అలీ తిరుపతి ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను మరింత ముందుకు వెళ్ళలేనందున తిరుపతిలోని ఒక ప్రదేశం నుండి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. అందుకే అలిఫిరే వెనుదిరిగిన ప్రదేశాన్ని ప్రజలు సందర్శించేవారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అలిఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమేణా అలిఫిరే అలిపిరేగా మారిపోయింది. చివరికి అలిపిరిగా స్థిరపడింది. ఇప్పుడు మనం అలిపిరిగా పిలువబడే దాని వెనుక ఉన్న నిజమైన చరిత్ర ఇదే. అప్పుడు తురుకుషులు చేసిన దురాఘాతాలు, ఘటనల గురించి వెంకటాచల విహార శతకము అని ఒక కవి రాయటం జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారు వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో కొంత చూపించారు.
స్వామివారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్లమండపం ఒక చరిత్రాత్మక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దాని మీద ధర్మో రక్షితి రక్షిత అనే బోర్డు ఉంటుంది. కానీ ఆ మండపాన్ని ఏమంటారు, ఎందుకు దాన్ని నిర్మించారు అనే విషయాలు చాలామందికి తెలియదు. ఆ మండపాన్ని గొల్లమండపం అంటారు. ఎందుకు దాన్ని నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తిరుమలేశుడికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు అన్నీ పూర్తిగా కొండ మీదనే జరగాలని, అందుకోసం శ్రీవారి ఆలయం చుట్టూరా వీధుల్ని చదును చేసి వెడల్పు చేయటం, మండపాలు కట్టించడం, అర్చకులకు ఇండ్లను నిర్మించడం, శ్రీ వైష్ణవ మఠాన్ని కట్టించడం వంటి పనులను చేయాలని తీర్మానించారు. శ్రీ రామానుజుల వారు తిరుమల నంబిని అనంతాల్వారులకు వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించమని ఆదేశించారు. ఆ సమయంలో ఆయా పనుల్లో నిమగ్నమైన కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు ఒక గోప వనిత మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట, మిగిలిన వారికి మాత్రం అమ్మేదట. అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా ఇస్తావు అని అడిగితే, ఎండలో స్వామి సేవ చేసుకుంటున్న వారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్యం వస్తుందట, స్వామిని చేరుకుంటానట అని చెప్పేవారట. అయితే వారంతా అక్కడున్న తిరుమల నంబి అనంతాల వారులను చూపించి వీరిని అడిగితే మోక్షం ఇప్పిస్తారని చెప్తారు. ఆ అమాయక గోప వనిత వారి దగ్గరకు వెళ్ళి, స్వాములు మీతో గోవిందస్వామి మాట్లాడతారట కదా, మీరు చెప్తే నాకు వైకుంఠం వస్తాదంట, ఇప్పించండి స్వామి అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరు గోప వనితను రేపు చెప్తాం తల్లి అని దాటవేశారు. ఆ రాత్రి చల్లలమ్మే గొల్ల స్త్రీ కోరికను ఏడుకొండల స్వామికి వినిపించారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు, రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట. ఆ విషయం తెల్లవారిన తర్వాత గోపవనితకు వారిద్దరూ చెప్తారు. ఆ సమయంలో రామానుజాచార్యులు తిరుమలను సందర్శించారు. ఆమె అతనికి మజ్జిగ అందించింది. ఆమెకు ఏమి కావాలి అని రామానుజాచార్యుల వారు అడగగా, ఆవిడ మీరు చెబితే తిరుమల స్వామి నాకు మోక్షం ఇస్తారు స్వామి అని చెప్పింది. ఆమెకు మోక్షం ఇవ్వమని రామానుజాచార్యుల వారు శ్రీవారికి ఒక అభ్యర్థన రాశారని, తరువాత ఆమెకు మోక్షం వచ్చిందని, ఆమె గొల్ల కుటుంబానికి చెందినది కావడంతో నిర్మించిన ఆ మండపానికి గొల్ల మండపం అనే పేరు పెట్టారని చెప్తుంటారు. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వెంగమాంబ భోజనశాలలో స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు. ఆ హాల్ లోపల ఒక పెద్ద పెయింటింగ్ ఉంటుంది. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పెయింటింగ్ గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఈ పెయింటింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని 5 దేవాలయాల గురించి వర్ణిస్తుంది. ఈ పెయింటింగ్ ఎడమవైపు నుంచి చూస్తే కర్నూలు జిల్లాలోని నల్లమల్ల కొండలపైన కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీశైలం మొదటి ఆలయం. ఆ తరువాత ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న త్రిపురాంతకం. ఆ తరువాత నంది శివలింగంపై అడుగుపెట్టి ఉన్న ఆ చిహ్నానికి గుర్తు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉన్న మహానంది. తదుపరి ఆలయం అహోబిలం. ఇది నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఇది నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలంలో ఉంది. చివరగా వెంకటాచలం కొండపై ఉన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. యోగులు తపస్సులో ఉన్నప్పుడు వారికి ఈ 5 దేవాలయాలు ఆదిశేషుని తోక భాగము నుండి శ్రీశైలం, అలాగే ఈ చివర పడగల కింద వెంకటాచలంలోని తిరుపతి శ్రీవారు ఉన్నట్టు వారి తపస్సులో కనిపించడంతో వారి ఊహనే ఇలా ఒక పెయింటింగ్ రూపంలో మలిచారు. అన్నమాచార్యులు ఈ ఊహాచిత్రాన్ని 10,000 శేషుల పడగలమయము అని కీర్తించారు. ఈసారి గనుక మీరు తిరుపతి వెంగమాంబ భోజనశాలకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ పెయింటింగ్ చూడటానికి కొంత సమయం కేటాయించండి. ఈ పెయింటింగ్ని ఫ్లోరసెంట్ కలర్స్ యూజ్ చేసి ఒక 3D లుక్తో ఇలా గొప్పగా మలిచారు. శ్రీవారి పాదాలు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించడానికి మొట్టమొదటిసారిగా ఈ భూమిపై కాలు మోపిన ప్రదేశం. శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో అతి ఎత్తైన ప్రదేశమైనటువంటి నారాయణాద్రి కొండపై ఉంటాయి. మనం శ్రీవారు కొలువు తీరినటువంటి తిరుమల ఆలయంలో స్వామివారిని సుమారు 50 అడుగుల దూరం నుంచి మాత్రమే చూడగలం. కానీ ఈ శ్రీవారి పాదాల దగ్గర స్వయంగా మన చేతులతో
స్వామి పాదాలను తాకవచ్చు. అసలు శ్రీవారు తన పాదాలను స్వయంగా ఈ కొండపై మోపటానికి గల కారణమేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి దేవతలు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అనే విషయంపై చర్చించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భృగు మహర్షిని పిలిచి త్రిమూర్తులను పరీక్షించాలని కోరారు. అందులో ఎవరు గొప్పవారు నిర్ణయించాలని ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మొదటగా భృగు మహర్షి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. బ్రహ్మ సృష్టికర్త అయినప్పటికీ ఆయనకు సతీదేవి సరస్వతితో మాట్లాడటంతో బిజీగా ఉండటం వల్ల భృగు మహర్షికి సరైన గౌరవం ఇవ్వలేదు. ఈ కారణంగా బ్రహ్మదేవునిపై భృగు మహర్షికి కోపం రావడంతో అక్కడి నుంచి మహర్షి శివుని వద్దకు వెళ్లారు. శివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి ఉన్న సమయంలో మహర్షిని గమనించలేదు. శివుని నిర్లక్ష్యం చూసి మహర్షికి తీవ్ర కోపం వచ్చింది. వెంటనే ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. చివరగా భృగు మహర్షి విష్ణువుని పరీక్షించేందుకు వైకుంఠానికి వెళ్లారు. ఆ సమయంలో విష్ణువు తన భార్య లక్ష్మీదేవితో కలిసి నిద్రలో ఉన్నారు. కోపంతో ఉన్న మహర్షి విష్ణువుని పరీక్షించడానికి మహర్షి తన పాదంతో శ్రీ మహావిష్ణువుని గుండెలపై తన్నారు. ఆ సమయంలో విష్ణువు నిద్రలేచి మహర్షి పాదాన్ని పట్టుకుని మీ పాదం వాపు తగలకుండా ఉండాలని సున్నితంగా మర్దన చేయటం ప్రారంభించారు. విష్ణువులోని వినయం భక్తిని గమనించిన భృగు మహర్షి ఆయనను త్రిమూర్తులలో గొప్పవాడిగా ప్రకటించారు. ఇక ఈ సంఘటన తరువాత లక్ష్మీదేవికి విష్ణువు పైన కోపం వచ్చింది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని గుండెలపై కాలుతో తన్నారన్న కోపంతో ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి తిరుమలలోని శ్రీ వెంకటాద్రిపై నివసించడం ప్రారంభించింది. తన భార్య లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఈ తిరుమల కొండల్లో ఈ నారాయణాద్రి కొండపై మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే శ్రీవారు తన మొదటి పాదాన్ని మోపారు. అలా ఈ తిరుమల గిరులలో నారాయణాద్రి కొండపై శ్రీవారి పాదాలు ఏర్పడ్డాయి. మీరు ఇక్కడ చూస్తున్నది శిలాతోరణం. ఈ శిలాతోరణం నోటిఫైడ్ నేషనల్ జియో హెరిటేజ్ మోనుమెంట్. తిరుమల కొండల ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో తిరుపతి జిల్లాలోని చక్రతీర్థ సమీపంలో ఈ శిలాతోరణం ఉంటుంది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. మొదటిది అమెరికాలో, మరొకటి ఇంగ్లాండ్లో. ఈ తోరణం 250 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని, వాతావరణంలోని మార్పులు, జలప్రవాహపు ఒరిపిడి చర్యల వల్ల ఈ శిలాతోరణం ఏర్పడిందని జియాలజిస్టుల అంచనా. ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలము ఎదుర్కొని ఇది నిలవగలిగింది. 25 అడుగుల పొడవును, 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిలాతోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవని జియాలజిస్టుల అంచనా. మరి జియాలజిస్టులు చెప్పిన దానిని మనం పక్కన పెట్టి పురాణ కథనాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలాతోరణం ఆదిశేషుని పడగగా భావిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న రాతి శిల్పాలపై ఎన్నో సహజ శంకు చక్రాల రూపాలను మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఎత్తు, ఈ ఆర్చి ఎత్తు రెండూ కూడా సరిసమానం. వెంకటేశ్వర స్వామివారు ఈ కొండపైకి వచ్చినప్పుడు తన మొదటి అడుగును ఈ కొండలపై అతి ఎత్తైన ప్రదేశమైనటువంటి నారాయణాద్రి కొండపై శ్రీవారి పాదముల దగ్గర మొదటి అడుగును, ఆ తరువాత 2 అడుగును ఈ శిలాతోరణం దగ్గర వేసి, 3 అడుగును ఇప్పుడు ఆలయంలో స్వామివారు కొలువు తీరినటువంటి ప్రాంతంలో వేసి శిలగా మారారని చెప్తుంటారు. అయితే నేను ఈ 3 ప్రదేశాల మధ్య దూరాన్ని గమనించినప్పుడు ఈ 3 ప్రదేశాల మధ్య దూరం కూడా దాదాపు ఒకే దూరం కలిగి ఉన్నాయి. ఈ శిలలు ఫామ్ అయ్యి ఇప్పటికీ 250 కోట్ల సంవత్సరాలు. మనకి మొత్తం 4 యుగాలు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటాం. ఒక మహాయుగం మొత్తం కూడా 43.2 లక్షల సంవత్సరాలు. మనకి మొత్తం 14 మన్వంతరాలు. అందులో మనం ఉన్నది 7వ మన్వంతరంలో. ఒక మనమంత్రం వచ్చేసి 3067 లక్షల సంవత్సరాలు. అంటే 7 × 3067 = 214 కోట్ల సంవత్సరాలు. దీని ప్రకారం మనకు అర్థమైంది ఏమిటంటే, ఈ శిలాతోరణం మన మొదటి మన్వంతరంలో ఏర్పడినటువంటి శిలాతోరణం. జాపాలి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం తిరుమల నుండి ఆకాశగంగకు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుండి మనం దాదాపు 1 కిలోమీటర్ అడవిలోకి నడిచినట్లయితే
మనకు జాపాలి తీర్థం వస్తుంది. జాపాలి తీర్థం చుట్టూ ఉన్న అడవి ప్రాంతం మరియు ప్రకృతి అందాలు ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. జాపాలి మహర్షి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ తీర్థం అనేక భక్తులకు, యాత్రికులకు ఒక పవిత్ర స్థలంగా నిలుస్తుంది. జాపాలి తీర్థం యొక్క శాంతియుత వాతావరణం, పచ్చని చెట్లు మరియు పూలతో ముస్తాబైన పరిసరం భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. జాపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీదనే జపం చేశారు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాపాలి మహర్షికి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపించారు. అయోధ్యకాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనటం వల్ల వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటారు. ఆ వాగ్దోషం తొలగించుకోవటానికి జాపాలి క్షేత్రంలో రామగుండంలో స్నానమాచరించారు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. అంజనీదేవి బాల హనుమంతునికి జన్మనిచ్చిన స్థలంగా జపాలిని చెబుతారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర తిరుమల ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రిపై జపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలందుకుంటున్నారు. అయితే టీటీడీ ఆంజనేయస్వామి ఇక్కడే పుట్టినట్లు ఎన్నో ఆధారాలను బయటపెట్టింది. పవనసుత్తుడు ఇక్కడే పుట్టినట్లు కొన్ని పురాణాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. హనుమంతుడి పుట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టే ఈ ప్రాంతం అంజనాద్రిగా ప్రసిద్ధి చెందిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. అంజనాదేవి త్రేతాయుగంలో తన భర్త కేసరితో కలిసి సంతాన సౌఖ్యాన్ని కోరుతూ కఠోర తపస్సు చేయటం ప్రారంభించారు. ఆమె తపస్సుకు ప్రతిఫలంగా పవనదేవుడు ఆమె ప్రార్థనలకు స్పందించి తన శక్తితో ఆమెకు సంతానం ప్రసాదించారు. ఆమె తపస్సుకు తృప్తిపడిన శివుడు పవనదేవుని ద్వారా తన ఆదేశాన్ని అందజేశారు. ఈ విధంగా అంజనాదేవికి హనుమంతుడు జన్మించారు. తిరుమల ఏడుకొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం. రావణ సంహారం తరువాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది ఉన్నట్లు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామతీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమరణ ఒకటి ఉన్నాయి. జపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. ఈ దేవాలయం బయటనే మనకు చెట్టులో ఏర్పడినటువంటి సహజ సిద్ధమైన వినాయకుని రూపం కూడా మనకు కనిపిస్తుంది. జపాలి తీర్థానికి మీరు వచ్చినట్లయితే ఈ కొండపై మీకు ఎదురయ్యే ప్రకృతి ఆకర్షణను మరియు ఈ దేవాలయ పరిసరాలను మీ జన్మలో ఎప్పటికీ మర్చిపోలేరు. పచ్చని చెట్లతో ముస్తాబైన అడవి ప్రాంతం, పర్వతాల మధ్యలో ప్రశాంతంగా విరాజిల్లే తీర్థం మీ హృదయాన్ని కట్టిపడేస్తాయి. ఈ పవిత్ర స్థలంలో జపాలి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తూ భక్తులకు ఒక పవిత్ర అనుభూతిని కలిగిస్తుంది. కొండల మధ్య సున్నితమైన సమీరం, పక్షుల గానాలు, పూల సువాసనలు కలిసి ఈ ప్రదేశాన్ని మరింత మంత్రముగ్ధంగా మారుస్తాయి. ప్రతి అడుగులోనూ ఈ ప్రాంతపు సౌందర్యం మీ మనసులో సంపూర్ణంగా ఆకర్షిస్తుంది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మరియు హతీరాం బాబాజీ జీవసమాధి తిరుమల ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మీరు పాప వినాశనం దేవాలయం వైపు వెళ్తున్నప్పుడు ఎడమ వైపున కనిపించే మొదటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని హతీరాం బాబా మఠం వారు చూసుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఆలయం వస్తుంది. వెళ్ళే దారిలో మనకు చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తుంటాయి. మీరు ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు ఒక్కొక్కరికి 2 రూపాయల ఎంట్రీ ఫీ ఉంటుంది. హొయసల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఎలాంటి గోపురాలు కూడా లేకుండా చాలా సింపుల్గా, నార్మల్గా ఉంటుంది. ఆలయం లోపల ఆవు పక్కనే నిలబడి ఉన్న, వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి విగ్రహం, రుక్మిణి మరియు సత్యభామ ఇరువైపులా ఉన్నటువంటి చక్కని మూర్తి ఉంటుంది. ఈ గుడికి ఆనుకుని పక్కనే హతీరాం బాబాజీ జీవసమాధి ఉంది. అయితే చాలామందికి హతీరాం బాబాజీ గారు తెలియకపోయి ఉండొచ్చు. ఉత్తర భారతదేశం నుంచి శ్రీ స్వామి హతీరాం బాబాజీ గారు 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశునికి భక్తి శ్రద్ధలతో పూజించుకునేవారు.
బాబాజీ భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ప్రతిరోజు బాబాజీతో పాచికలాడేవారు. ఈ విషయం విన్న ఆ ప్రాంతాన్ని పాలించే నవాబు ఇది ఒక కట్టుకథ అని నిరూపించాలని బాబాజీని ఒక గదిలో పెట్టి ఆ గది నిండా చెరుకుగడలతో నింపి ఒక రాత్రిలోగా అవన్నీ తినాలని చెప్పి గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. అప్పుడు బాబాజీకి ఏం చేయాలో తెలియక వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకు గడ కూడా మిగల్చకుండా మొత్తం తినేశారు. ఈ విచిత్రాన్ని చూసిన నవాబు బాబాజీ కాళ్ళ మీద పడి అతని శిష్యునిగా చేరారు. ఆ తర్వాత బాబాజీ గారిని ఆలయ ప్రధాన అధికారిగా నియమించి ఆ ఆలయం దగ్గరలో సీతారామాలయం నిర్మించారు. స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కాబట్టి హతి అని, అలాగే బాబాజీ వారు రామమందిరం కట్టారు కాబట్టి రామ్ అని, అలా హతిరామ్ బాబాజీగా పిలవటం వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా మనం స్వామివారు పాచికలు ఆడినటువంటి ప్రదేశాన్ని ఇక్కడ చూడవచ్చు. అలాగే స్వామివారు జీవసమాధి అయినటువంటి స్థలాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ హతిరామ్ బాబాజీ జీవసమాధికి రోజువారీ పూజ కూడా జరుగుతుంది. 1843 నుండి 1932 వరకు హతిరామ్ బాబా మఠం తిరుపతి ఆలయాన్ని నిర్వహించింది. ఆ తరువాత అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పగించారు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తిరుపతి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఆకాశగంగ, ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆకాశగంగ తీర్థంలో నీరు ఈ రాళ్లలో నుంచి 365 రోజులు వస్తూనే ఉంటుంది. ఈ ఆకాశగంగలో నుంచి వచ్చే నీటినే తిరుమల శ్రీవారి అభిషేకానికి వాడతారు. కానీ ఇప్పటికీ కూడా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం ఎవరికీ కూడా తెలియదు. తిరుమల పుణ్యక్షేత్రం మందు గల ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటిని సకల పాపాలను పారద్రోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్లిన భక్తులు ఆకాశగంగ తీర్థం తీసుకుని తమ పాపాలను శుద్ధి చేసుకుంటారు. ఈ పవిత్ర తీర్థం పుట్టుక వెనుక ఒక మహిమాన్వితమైన కథ ఉంది. తిరుమల నంబి అనే గొప్ప భక్తుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు పాప వినాశనం నుంచి నీటిని తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేసేవాడు. పాప వినాశన తీర్థం సుమారు శ్రీవారి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ప్రతిరోజు తిరుమల నంబివారు ఈ అడవి ప్రాంతంలో 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వామివారి అభిషేకానికి నీరు తీసుకువెళ్ళేవారు. అయితే తిరుమల శ్రీవారు తన భక్తుల బాధని చూడలేక తిరుమల నంబికి సాయం చేయాలనుకున్నారు. ఒకరోజు నంబి తన కుండను నీటితో నింపి స్వామి సన్నిధికి తీసుకువెళ్లే మార్గంలో ఒక వేటగాడిని కలుసుకున్నారు. అతను నంబిని దాహంగా ఉందని, నీళ్ళివ్వమని అడిగాడు. నంబి అప్పుడు ఇది స్వామి అభిషేక జలం, ఇది మీకు ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పాడు. వేటగాడి రూపంలో ఉన్న స్వామి దాహం తీర్చడం పెద్ద పుణ్యం, నీరున్నప్పుడు ఇవ్వకపోవటం పాపమని నంబిని ఒత్తిడి చేశాడు. అప్పుడు నంబి స్వామివారికి తీసుకెళ్లిన నీళ్లు ఇవ్వటం న్యాయం కాదు, మీరు స్వామిని ప్రార్థించండి, ఆయనే మీ దాహం తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు వేటగాడి రూపంలో ఉన్న స్వామి, నువ్వు నీరిచ్చి దాహం తీర్చడం మీ సేవ, మీరు అందించకపోతే నేను స్వయంగా నీ కొండలోని నీటిని తాగుతాను అని చెప్పి తన బాణం తిప్పి నంబిని తీసుకువెళ్తున్న కుండకి సంధించాడు. కుండకు చిల్లుపడి అందులో నీరు మొత్తం నేలపాయలైంది. నంబి ఎంతో బాధపడ్డాడు. అప్పుడు స్వామి తన అసలు రూపంలోకి మారి, నంబి నీ జలం ఇక్కడే ఉంది, దీనిని తాగడం ద్వారా భక్తులు పాపాలను పాలగలుగుతారు అని చెప్పారు. స్వామి నంబిని తీసుకుని 2 అడుగులు ముందుకు వెళ్ళి బాణంతో కొండను కొట్టారు. ఆ కొండ నుంచి పొంగిన జలధార ఆకాశగంగగా మారింది. స్వామివారు తిరుమల నంబికి, ఇక నీవు ఇక్కడ నుంచే నా అభిషేకానికి నీరు తీసుకురమ్మని చెప్పి మాయమైపోయారు. ఈ విధంగా ఆకాశగంగ తీర్థం పుట్టింది. ఈ ఆకాశగంగ నుంచి వచ్చే నీటినే తిరుమల శ్రీవారి అభిషేకానికి ఇప్పటికీ వాడుతున్నారు. ఇది తిరుమలలో అత్యంత పవిత్రమైన నీరు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రదేశం నుంచే తిరుమల శ్రీవారు వేటగాడి రూపంలో బాణంతో ఈ కొండను కొట్టగా ఈ ఆకాశగంగ తీర్థం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆకాశగంగ తీర్థం 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి నుంచి నీరు ప్రతిరోజు స్వామివారి ఆలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారు.
మనకి పాప వినాశనం తీర్థం ఎగ్జాక్ట్గా తిరుమల టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాప వినాశన తీర్థానికి వెళ్ళటానికి మనకు ఎన్నో ఉచిత బస్సులు అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనం పాప వినాశనం బస్టాండ్ నుండి ఇలా ఈ షాప్స్ కనిపిస్తున్న వైపు స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు పాప వినాశన తీర్థం కనిపిస్తుంది. ఇక్కడ పవిత్ర జలాలు భక్తుల పాపాలను పోగొడుతుందని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశాన్ని పాప వినాశనం అంటారు. ఇది సహజ జలపాతం. ఇక్కడ రాతి సింహాలను చెక్కి వాటి నోటి నుండి నీరు ప్రవహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. భక్తులందరూ ఇక్కడే స్నానం చేస్తారు. ఈ కొండలపై వస్తున్న వర్షం నీరు మొత్తాన్ని కూడా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించబడింది. ఇది తిరుమల మొత్తానికి నీటిని సరఫరా చేస్తుంది. ఆనకట్ట సమీపంలోని రిజర్వాయర్ ఈ తీర్థంలో నీటి ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. పాప వినాశనం తీర్థంలో స్నానం చేయటం వల్ల భక్తుడు పూర్వజన్మాల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. అంతేకాకుండా ఇక్కడ సాలగ్రామ రాయిని కూడా దానం చేస్తారు. ఈ నీటిలో స్నానం చేయటం వల్ల పునరుత్తేజం కలుగుతుంది మరియు చెడులను పోగొట్టి అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెప్తుంటారు. ఈ పాప వినాశనం తీర్థం పక్కనే మనకు గంగాదేవి దేవాలయం కూడా కనిపిస్తుంది. తిరుమల తిరుపతి సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. పాప వినాశనం సందర్శించేందుకు వర్షాకాలం ఉత్తమ సమయం. చుట్టుపక్కల పచ్చదనంతో స్వచ్ఛమైన నీటితో మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రదేశం ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి మనసులో కలిగి ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే, స్వామివారికి నుదుటిపై పెట్టే తిరునామం ఎందుకంత పెద్దదిగా ఉంటుంది? మీరు సరిగ్గా గమనించినట్లయితే ఆ నామం వెనుక స్వామివారి నేత్రాలు ఉంటాయి. స్వామివారి నేత్రాలు భక్తులకు కనిపించకుండా స్వామివారికి అంత పెద్ద తిరునామం పెట్టడం వెనుక ఎన్నో కథలున్నాయి. కానీ ఎక్కువగా 2 కథలు వినిపిస్తుంటాయి. మొదటిది, అక్కడ ఉన్నటువంటి స్వామివారు విగ్రహం కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే స్వయంభూగా ఆ ప్రదేశంలో నిలబడి ఉన్నారు. స్వామివారిని దర్శించుకునే సామాన్య భక్తులకి స్వామివారి కళ్ళ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీని తట్టుకునేందుకు అంత పెద్ద నామాలు అమర్చారని చెప్తుంటారు. మరొక కథ ఏమిటంటే, చాలా కాలం క్రితం తిరుమలలోని పవిత్ర కొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వరుడు తన భక్తులు మరియు అర్చకులు చేసే తప్పులతో కలత చెందారని చెప్తారు. అలా కలత చెందిన స్వామివారు ఎవరైతే తప్పు చేసి స్వామివారి ముందు కనిపిస్తారో వారికి కొండపై ఏదో ఒక రూపంలో ప్రమాదాలు జరిగేవని, ఇలా తిరుమల కొండపై యాక్సిడెంట్స్ మరియు ప్రమాదాలు ఎన్నో జరగడంతో ఇది అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇది చూసిన ఆలయ పూజారులు మరియు జ్ఞానులు భయపడి వెంకటేశ్వర స్వామి అసహనం పోగొట్టి శిక్షలు తగ్గించడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించారు. వారు కర్పూరాన్ని ఉపయోగించి నామం పెద్దదిగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది భగవంతుడిని శాంతపరిచి శిక్షలు తగ్గించగలదని వారు ఆశించారు. కర్పూరంతో చేసిన విస్తారిత నామంతో శ్రీ వెంకటేశ్వరుని కళ్ళను కప్పటం వల్ల శిక్ష యొక్క సంఘటనలు చాలా తగ్గాయి. ఆలయంలో శాంతి మరియు భక్తిని కొనసాగించడానికి ఇది ఒక సాధారణ పద్ధతిగా మారింది. స్వామివారి నేత్రాలను దర్శించుకోవడానికి భక్తుల కోసం తిరుమల ఆలయంలో నేత్ర దర్శనం అనే ప్రత్యేక ఆచారం జరుగుతుంది. ఇది గురువారాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ క్రతువులో వెంకటేశ్వరుడి సన్నిధిలో ఎలాంటి దోషాలు జరగకుండా పూజారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.